Garuda Express, an international courier service. అందరికి నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అండ్ మీడియా మిత్రులకి చాలా చాలా థ్యాంక్స్ అందరు ఇక్కడికి వచ్చినందుకు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ పిఆర్ఓ టీమ్, వెల్ ఆర్గనైజ్డ్ హియర్. అండ్ ఫైనల్లీ యాక్చువల్లీ మా సినిమా రమణశ్రీ ఆర్ట్స్ బ్యానర్లో ప్రేమతో మీ కార్తీక్, ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి. అండ్ ట్రైలర్ చూశారు మీరు, అండ్ ఈ సినిమా నవంబర్లో రిలీజ్ కాబోతుంది. అండ్ చాలా ప్యాషన్తో ఈ సినిమా చేశాము. అండ్ స్పెషల్లీ కార్తీక్ అండ్ సిమ్రట్ హీరో హీరోయిన్ చాలా చాలా బాగా చేశారు. అండ్ ఫస్ట్ సినిమాలా కాకుండా ఏదో ఒక చాలా సినిమాలు ఎక్స్పీరియన్స్ లాగా చేశారు. అండ్ చాలా బాగా వచ్చింది మూవీ. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా టోటలీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ మీకు హోప్ఫుల్లీ మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. అండ్ నవంబర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా డైరెక్టర్ గారు కూడా చాలా బాగా తీశారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఇది నా ఫస్ట్ సినిమా. రమణశ్రీ ఆర్ట్స్ బ్యానర్ మీద గుమ్మకొండ రవీందర్ రెడ్డి గారు నిర్మాతగా, గీతామన్నం రమణశ్రీ గుమ్మకొండ గారు సమర్పణలో ఈ చిత్రం చేయడం జరిగింది. ప్రేమతో మీ కార్తీక్ టైటిల్. ఈ సినిమా యాక్చువల్గా ఒక కొత్త హీరో హీరోయిన్ తోటి ఏదో లాంచింగ్ ప్రాజెక్ట్లా కాకుండా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ని, హ్యూమన్ వాల్యూస్ని, హ్యూమన్ ఎమోషన్స్ని చక్కగా చెప్పడం అనేది జరిగింది. ఈ సినిమాలో కొత్త హీరో కొత్త హీరోయిన్ అయినప్పటికీ కార్తికేయ కానీ అలాగే సిమ్రత్ కానీ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులాగా యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ గొల్లపూడి మాత్ర గారి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. నిజంగా ఈ సినిమా మిగతా సినిమా అంతా ఒక ఎత్తు అయితే, గొల్లపూడి మాత్ర గారి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నిజంగా అందరినీ, అందరి గుండెలకి హత్తుకొని, అందరి కళ్ళు చెమర్చేలా ఉంటుంది అని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. అండ్ ఈ సినిమాలో మురళీ శర్మ గారు ఫుల్ లెంత్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు. అండ్ ఇప్పుడు ఆయన చేస్తున్న అన్ని క్యారెక్టర్స్కి భిన్నంగా డిఫరెంట్గా ఒక ఎమోషనల్ లీడ్ని చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాలో 4 పాటలు షాన్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్షన్లో 4 మంచి మెలోడియస్ సాంగ్స్ ఫరెవర్ ఎప్పటికీ మనం హ్యాపీగా విని ఆనందించేలాగుంటాయి. అండ్ ప్రత్యేకంగా ఈ సినిమాలో ఒక పెళ్లి సాంగ్, శివశంకర్ మాస్టర్ గారి కొరియోగ్రఫీలో ఒక పెద్ద సినిమా సాంగ్ ఎలా అయితే తీయడానికి ఎంతైతే కష్టపడి ఎట్లా అయితే చేస్తారో, అంత కష్టపడి అంత బాగా, నిజంగా ఒక పెళ్లి జరిగిందా, ఒక ఇంట్లో మన ఇంట్లో ఒక పెళ్లి వేడుక జరిగిందా అన్నట్టు చక్కగా చేయడం జరిగింది. అండ్ డైరెక్టర్గా ఇది నా ఫస్ట్ సినిమా. ఖచ్చితంగా ఫస్ట్ సినిమా మంచి కుటుంబ విలువలతో, సామాజిక విలువలతో, ఎమోషన్స్తో తీయాలి అని చెప్పని నేను అనుకున్నప్పుడు, కథ చెప్పినప్పుడు ఆ కథ విని మెచ్చుకుని నన్ను ప్రోత్సహించి నిజంగా నన్ను ఈ సినిమా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నిజంగా నన్ను ప్రోత్సహించినందుకు ముందుగా నా ప్రొడ్యూసర్ గారికి నా మనపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమా మేము చాలా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో చేయడం జరిగింది. కేరళ, కూర్గ్, పాడేరు, అరకు, గోవా, అట్లాగే జనతా గరాజ్ హౌస్ సెట్, ఇట్లా చాలా చోట్ల కొత్త వాళ్ళతోటి, చాలా కొత్త టెక్నీషియన్స్ తోటి చాలా కష్టపడి చేయడం జరిగింది. ఎన్నో ఇబ్బందులతోటి, ఎన్నో ఇదిగా ఉన్నప్పటికీ నిజంగా ఈ సినిమా మొత్తం పూర్తయి ఈ స్థితికి తీసుకురావడానికి మా సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గుమ్మకొండ అశోక్ రెడ్డి గారు, ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం నిజంగా ఏ రోజు అప్పటికప్పుడు మేము తీసుకున్న నిర్ణయాలకు కానీ, అప్పటికప్పుడు మేము చేసేటటువంటి మార్పులకి వాటికి ఆయన ఏమాత్రం విసుకోకుండా, ఏమాత్రం ఇదవ్వకుండా వెంటనే మాకు సహకరించి ఈ సినిమాని చక్కగా వచ్చేటట్టు ఒక ముఖ్య పాత్ర ఆయన పోషించారు. నిజంగా తెర మీద కార్తికేయ, సిమ్రత్ ఎలా ముఖ్య పాత్రలను పోషించారో తెర వెనక ఆయన ఒక ముఖ్య పాత్ర పోషించారు. అలాగే ఈ సినిమాలో హైలైట్ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సినిమాటోగ్రఫీ. నిజంగా మంచి మంచి లొకేషన్స్లో చూడ్డానికి కన్నులు విందుగా ఉండేటట్టు నీట్గా తీయడం జరిగింది. నా పేరు కార్తికేయ, ప్రేమతో మీ కార్తిక్, ఆ కార్తిక్లో కార్తికేయ నేనే. మా సినిమా ఈ మంత్లోనే రిలీజ్ అవుతుంది, నవంబర్లోనే రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ ఒక చినుకులో సాంగ్, వీడియో సాంగ్ మేము రిలీజ్ చేసాము
2-3 weeks back release చేసాము. అండ్ అది ఆల్రెడీ 1 మిలియన్, ఒక కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త డైరెక్టర్, ఒక కొత్త ప్రొడ్యూసర్స్లో, కొత్త ప్రొడ్యూసర్స్ అయ్యుండి కూడా సాంగ్ 1 మిలియన్ వ్యూస్ దాటింది. అండ్ ఆ సాంగ్కి వచ్చిన రెస్పాన్స్ చూసి మేము కూడా షాక్ అయ్యాము. సో హోప్ఫుల్లీ మా ట్రైలర్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాము. ఆ సాంగ్ ఎలా ఏ లెవెల్లో హిట్ అయిందో ట్రైలర్ కూడా అలా హిట్ అవుద్దని మాకు నమ్మకం ఉంది. అండ్ ఈ సాంగ్ చూసి, ఆ సాంగ్ ఈ ట్రైలర్ చూసి మీకు ఆటోమేటిక్గా మూవీ చూడాలని ఇంట్రెస్ట్ కలుగుతుందని అనుకుంటున్నాను. అన్ని మూవీస్ కష్టపడి చేస్తారు, బట్ మేము పడ్డ కష్టం కాబట్టి మాకు ఈ మూవీ ఆబ్వియస్లీ ఇంకా చాలా స్పెషల్ ఉంటుంది. అందరిలాగే మేము కష్టపడ్డాము, కానీ ఫైనల్లీ 1 ఇయర్ పైగా మేము పడ్డ కష్టానికి వచ్చిన రిజల్ట్ ఇది. మీ అందరికీ అది మేము 1 ఇయర్ నుంచి పడ్డ కష్టం అంతా మీకోసమే. సో మీకు మిమ్మల్ని ఖచ్చితంగా ఆదరిస్తుందని నమ్ముతున్నాను. సో నాకు ఫస్ట్ మూవీలో నాకు యాక్ట్ చేయడానికి, నన్ను హీరోలాగా తీసుకోవడానికి ముఖ్య పాత్ర డైరెక్టర్ రిషి గారిది. డైరెక్టర్గా ప్రొడ్యూసర్ మా బాబా అయినా సరే ఆయన ఎప్పుడు రిషి గారికి ఆ కండిషన్ పెట్టలేదు, నీకు కార్తిక్ ఖచ్చితంగా కార్తిక్తో చెయ్యాలి అని. ఆయనకి నచ్చితేనే నాతో చేయమని చెప్పారు. బట్ రిషి గారు నా మీద నమ్మకం ఉంచి ఆయన ఫస్ట్ ప్రాజెక్ట్ని నాతో చేసినందుకు ఐ రియలీ థ్యాంక్ హిమ్. అండ్ ఆబ్వియస్లీ మా బాబాయ్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటే బాగుండదు. అండ్ రవీందర్ రెడ్డి గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ, అండ్ అశోక్ రెడ్డి గారు కూడా మా బాబాయే, అతని ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మొత్తం చూసుకుంది ఆయనే. సో నా లైఫ్ లాంగ్ వీళ్ళ ముగ్గురికి నేను ఎప్పుడు రుణపడి ఉంటా. అలాగే ఈ సినిమాలో పెద్ద పెద్ద ఆర్టిస్ట్తో పనిచేసే అవకాశం నాకు వచ్చింది, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్ళందరినీ ఇన్ని రోజులు టీవీలో చూడటం, వాళ్ళు ఎప్పుడైనా బయట కనిపిస్తే సెల్ఫీలు అడిగే బ్యాచ్ నాది. అట్లాంటిది వాళ్ళతో కలిసి ఒక స్క్రీన్ మీద, ఒక స్క్రీన్లో వాళ్ళతో పాటు యాక్ట్ చేయడము, నేర్చుకోవడము. ఈ సినిమా హిట్ అయితే నాకు బోనస్ అండి. ఈ సినిమా అసలు ఎక్స్పీరియన్సే నాకు లైఫ్ లాంగ్ నేను గుర్తుంచుకొని, నేను ఎప్పుడు గుర్తొచ్చినా నాకు నేను ఆనందపడే ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చినందుకు మా మూవీ టీమ్కి లైఫ్ లాంగ్ నేను రుణపడి ఉంటాను. ఈ సినిమా అలా వచ్చింది, ఇలా వచ్చిందని నేను చాలా చిన్నోడిని చెప్పడానికి, ఎందుకంటే నాకు ఆ స్థాయి లేదు సినిమాని అనలైజ్ చేసి చెప్పడానికి. నా సినిమాని నన్ను నేను చూసుకోవడమే నాకు చాలా పెద్ద విషయం. సో నన్ను మీరు అందరూ ఎంకరేజ్ చేసి, నా నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా మీరు ఎంకరేజ్ చేసి, నాకు కూడా ఈ ఇండస్ట్రీలో ఉన్న హీరోస్లో నాకు కూడా ఒక చిన్న ప్లేస్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నవంబర్లో దిల్రాజ్ గారి ఆధ్వర్యంలో ఫుల్ సపోర్ట్ తోటి ఈ మూవీ రిలీజ్ అవుతుందండి. చాలా చాలా థ్యాంక్స్ దిల్రాజ్ గారికి. తను యాక్చువల్గా చాలా బిజీ ఉండే లాస్ట్ వీక్ అంతా తను యుఎస్లో తిరుగుతూ ఇక్కడికి వచ్చి మాకు ఆ కమిట్మెంట్ ఇచ్చాడు. అండ్ తన ఆధ్వర్యంలో ఈ సినిమా రిలీజ్ అవుతున్నందుకు దిల్రాజ్ గారికి థ్యాంక్స్. అండ్ చాలా చాలా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి దిల్రాజ్ గారికి. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ.